की नेनु 3 मीटर्स क्लाते यूज चेस्तुन्नानु इदि इप्पुडु एला कट चेसुकोवालो चूपिस्तानु लाइनिंग कूडा 3 मीटर्स मनकु फुल लेंथ 56 बॉडी पार्ट वच्चेसी 14 इंचुलु माइनस चेसुकोनी मिगतादि किंद पार्ट तीसुकोवाली फस्ट बॉडी पार्ट कट चेसुकोवाली बॉडी पार्ट 14 अंटे 1 इंच एक्स्ट्रा तीसुकोवाली कुट्टु कोसमु स्ट्रेट गा मनकु क्लॉथ स्ट्रेट गा रावडं कोसम मार्किंग चेसुकोवाली तर्वात शोल्डर इदी 34 चेस्ट की मन की 14 शोल्डर वस्तदी दीनी बोट नेक कट चेद्दाम अनुकुंटुन्नानु बोट नेक कोसम मनमु फुल शोल्डर तीसुकोवाली 14 अंटे मनमु मड़ता मीद क्लॉथ तीसुकुन्नाम काबट्टी 14 शोल्डर नी आफ चेस्ते मन की 7 वस्तदी తర్వాత చంక డౌన్ కోసం 6.5 తీసుకుంటే సరిపోతది ఇది స్ట్రెయిట్ గా లైన్ రావడం కోసం ఇలా మార్కింగ్ చేసుకొని లైన్ తీసుకోవాలి పైన షోల్డర్ 7 తీసుకున్నాం కదా కింద ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని 7.5 దగ్గర మార్కింగ్ చేసుకొని స్ట్రెయిట్ గా ఈ లైన్ ఇలా కలుపుకోవాలి తర్వాత ఈ లైన్ కే మనము చెస్ట్ రౌండ్ తీసుకోవాలి చెస్ట్ 34 అన్న కదా దాన్ని మనము 4 భాగాలు చేసుకోవాలి 4 భాగాలు చేస్తే మనకు 8.5 వస్తది 1 इंच लूज कोसम लूज इधी मन इष्ट हाफ इंच 1 इंच 1 इंच लूज ईज कोसम 2 इंचेस 1.5 इध एक्स्ट्रा क्लॉथ कावाले मन एंतु ने 2 इंचेस मोतम मन की 11.5 वी 8.5 चेस्ट राउंड 1/4 1 इंच लूज 2 इंचेस एक्स्ट्रा ఈ కింద నడుము దగ్గర కూడా సేమ్ అంతే తీసుకొని స్ట్రెయిట్ గా లైన్ గీసుకోవాలి ఎందుకంటే నడుము కొంచెం తక్కువనే వస్తది కానీ మనం ఇక్కడ డాట్స్ పెడతాం కదా దానికి 1 ఇంచ్ తగ్గుతది కాబట్టి మనము నడుము కొలత చూసుకోకున్నా కూడా చెస్ట్ దగ్గర ఎంత తీసుకున్నామో వేస్ట్ దగ్గర కూడా అంతే తీసుకొని స్ట్రెయిట్ గా లైన్ మార్కింగ్ పెట్టుకోవాలి తర్వాత ఒక 1.5 తేడా తోని ఈ సెంటర్ నుండి ఈ చంక రౌండ్ కు ఇలా కలుపుకోవాలి తర్వాత నెక్ బోట్ నెక్ కి 4.5 తీసుకుంటే సరిపోతది 34 చెస్ట్ కి 4.5 తీసుకున్నా నెక్ డౌన్ కూడా మనకి 4 తీసుకుంటే సరిపోతది 3.5 కూడా తీసుకోవచ్చు ఇది మనకు కిందకి కావాలనుకున్నా కూడా ఇది మన ఎవరెవర ఇష్టాన్ని బట్టి వాళ్ళు ఈ డౌన్ మన ఇష్టము 4 అయితే నేను పెడుతున్నా ఇది 4.5 పెట్టేసిన వెడల్పులో ఈ రెండు మార్కింగ్లను కలుపుకొని ఫస్ట్ డబ్బాలాగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇది ఒక 1.5 తేడా తోని ఇలా ఈ మార్కింగ్ కి కలుపుకొని ఇలా కొంచెం ఈ గీతకు బయటికి ఇలా చేసుకోవాలి షోల్డర్ వచ్చేసింది నెక్ వెడల్పు నెక్ డౌన్ చంక డౌన్ చెస్ట్ రౌండ్ వేస్ట్ రౌండ్ మనకు మొత్తం వచ్చేసినాయి ఇక్కడ ఒక 1 ఇంచ్
పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం కింది పార్ట్ జాయింట్ చేసినాక ఈ సైడ్ కింది సైడ్ మనకు ఎక్కువ తక్కువ రాకుండా కొంచెం ఒక హాఫ్ 1 ఇంచ్ క్రాస్ లో తీసుకుంటే మనకి ఆ ఎక్కువ తక్కువ రాకుండా మనకు ఫ్రాక్ కరెక్ట్ గా రౌండ్ షేప్ లో కరెక్ట్ గా కనబడుతుంది. సైడ్ వేస్ట్ దగ్గర పైకి ఒక 1 ఇంచ్ పైకి తీసుకోవాలి. ముందు పార్ట్ కోసము మనము ఒక హాఫ్ ఇంచ్ లోపలికి మార్కింగ్ పెట్టుకోవాలి. లో షేప్ ఇది ఓన్లీ రెండు మడతలకే చేసుకోవాలి. తర్వాత ఇక్కడ మనం 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా, కింద కూడా 2 ఇంచెస్ చూసుకొని ఇది బాడీ కొలతకి కుట్టు కోసము ఇలా మార్కింగ్ చేసుకుంటే మనం ఈ లైన్కే మనం కుట్టు వేసుకుంటే బాడీకి కరెక్ట్ మార్కింగ్ వస్తుంది. వెనక పార్టు ముందు పార్టు ఓన్లీ ముందు పార్ట్కే మనము లో షేపు కట్ చేసుకోవాలి. స్లీవ్ లెంత్ వచ్చేసి 10 ఇంచెస్, 1 ఇంచ్ మనకి ఇక్కడ ఫ్రిల్స్ వస్తాయి అంటే 9 ఇంచెస్. 9 ఇంచెస్ రావాలంటే మనం కుట్టు కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి అంటే 10 ఇంచెస్. 10 ఇంచెస్ తీసుకుంటే మనకి 9 ఇంచెస్ వస్తుంది, 1 ఇంచ్ ఫ్రిల్స్ వస్తాయి. మొత్తం 10 ఇంచులతోని స్లీవ్ లెంత్ వస్తుంది. ఇది లెంత్ ఇక్కడ కూడా సేమ్ 10 ఇంచెస్ తీసుకొని స్లీవ్ డౌన్ కోసము చెస్ట్ 34 అన్నాను కదా, 34ను 1/12 చేయాలి. స్లీవ్ డౌన్ కోసం 1/12 చేస్తే మనకి 2.5 మీద ఒక పాయింట్ వస్తుంది. చెస్ట్ను 1/12 చేసి తీసుకోవాలి, 2.5 ఒక పాయింట్ ఇలా తీసుకోవాలి. ఈ డౌన్కే మనము చెస్ట్ను 1/4 చేసుకోవాలి. 1/4 34ను 1/4 చేస్తే 8.5, ఒక 1.5 లోపలికి మార్కింగ్ పెట్టుకోవాలి. ఇది ఎందుకంటే ఆర్మ్ హోల్ చంక మార్కింగ్ అన్నట్టు మన చేయి మార్కింగ్ పెట్టుకొని ఇది ఒక 1 ఇంచ్ స్ట్రైట్గా తీసుకొని దీనికి ఇలా క్రాస్గా లైన్ గీసుకొని ఒక 1/2 ఇంచ్ పైన రౌండ్ షేప్ చేసుకోవాలి ఇలా. ఇది లో షేప్. ఇప్పుడు కింద స్లీవ్ రౌండ్, స్లీవ్ రౌండ్ మొత్తం చుట్టుకొలత 10 ఇంచులు అంటే 1/2 5 ఇంచులు. ఇక్కడ ఒక 1.5, మనం ఇక్కడ 1.5 మైనస్ చేసుకున్నాం కదా, లోపలికి మార్కింగ్ పెట్టుకున్నాం కదా, ఆ 1.5కు ఇక్కడ స్లీవ్ రౌండ్కి స్ట్రేట్గా లైన్ గీసుకుంటే ఇది మన చేయి కుట్టు. ఇది ఎక్స్ట్రా, ఇది బయట వైపు లోపల వైపు క్లాత్ ఎక్స్ట్రా క్లాత్. ఇది సెంటర్ గుర్తు మార్కింగ్ సెంటర్ పాయింట్. తర్వాత లో షేప్ కట్ చేసుకోవాలి.
కట్ చేసుకున్న లైనింగ్ మెయిన్ క్లాత్ మీద పెట్టి మనం ఇప్పుడు బాడీ పార్ట్ కట్ చేయాలి ఇది పన్నా చిన్నగా ఉన్నది మనం ఇలా జరిపి చేసుకుంటే మనకి ఈ టు కింద వైపు కూడా స్లీవ్ వెళ్తది ఇలా క్లాత్ను ఫోల్డింగ్ మీద సెట్ చేసుకున్న తర్వాత మనం ముందు కట్ చేసుకున్న లైనింగ్ ఇలా పెట్టేసుకొని ఇటువైపు మనకు మిగిలిన క్లాత్ హ్యాండ్స్కు వచ్చేలా చూసుకొని సెట్ చేసుకోవాలి అప్పుడు కొంచెం మన క్లాత్ వేస్ట్ కాకుండా వెనక పార్ట్ ముందు పార్ట్ రెండు భాగాలు మెయిన్ క్లాత్ ఇలా కట్ చేసుకోవాలి మనకు 3 మీటర్స్ క్లాత్లో ముందు పార్టు వెనక పార్టు హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత మనకు ఫుల్ లెంత్ 56 కదా మొత్తం ఫ్రాక్ లెంత్ 56లోకి వెళ్ళి బాడీ పార్టు 14 మైనస్ చేస్తే మనకి కింది పార్ట్కి 42 ఇంచెస్ మిగిలిపోతుంది మనకు 42కి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి అంటే 43 కింది పార్ట్కి 43 పెట్టుకొని ఇది కట్ చేసుకుంటే సరిపోతుంది మనకి లెంత్ ఇది ముందు పార్ట్ వెనక పార్ట్ రెండు పార్ట్స్ ఇవి కింది భాగం ఇది బాడీ పార్ట్ వెనక ముందు ఇవి స్లీవ్స్ ఇది లైనింగ్ కింది పార్ట్ ఫస్ట్ కట్ చేసుకున్న మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ ఫస్ట్ బాడీ పార్ట్ ఒకటి జాయింట్ చేసుకొని తర్వాత కింద పార్ట్ జాయింట్ చేసుకోవాలి
తర్వాత ఈ ఎక్స్ట్రాలన్నీ కట్ చేసుకోవాలి నీట్గా ఇలా జాయింట్ చేసుకున్నాక ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా నీట్గా కట్ చేసుకొని ఇంకో పీస్ కూడా సేమ్ ఇదే విధంగా జాయింట్ చేసుకొని కట్ చేసుకోవాలి ఇలా లైనింగ్ జాయింట్ చేసుకున్న తర్వాత వెనక పార్ట్ ముందు పార్ట్ రెండు పార్ట్స్కి లైనింగ్ జాయింట్ చేసుకున్నాక మనం ఇక్కడ డాట్స్ పెట్టుకోవాలి ఇలా వెనక పార్ట్ ముందు పార్ట్ రెండు పార్ట్స్కి డాట్స్ ఎందుకంటే మనకి షేప్ కరెక్ట్ రావడం కోసం డాట్స్ పెట్టుకుంటే నడుములో షేప్ కరెక్ట్ వస్తుంది ఇంకో కుట్టు కూడా వేసుకుంటే నీట్గా ఫోల్డింగ్ ఎక్కువ రాకుండా ఇలా వెనక పార్ట్ ముందు పార్ట్కి ఇలా రెండు వేసుకోవాలి ఇలా రెండు వైపులా డాట్స్ వేసుకున్న తర్వాత షోల్డర్స్ జాయింట్ చేసుకోవాలి ఇలా షోల్డర్స్ జాయింటింగ్ చేసుకున్న తర్వాత మనం నెక్కుకు ఫీజింగ్ వేసుకోవచ్చు పైపింగ్ వేసుకోవచ్చు లైనింగ్ క్లాత్ వేసి లోపలికి కూడా క్లాత్ మలిసి కుట్టుకోవచ్చు ఇప్పుడు నేను పైపింగ్ వేస్తా గోల్డ్ కలర్ క్లాత్తో సన్నగా థ్రెడ్ పైపింగ్ వేస్తా దానికోసము క్రాస్ పీసులు తీసుకోవాలి ఇలా క్రాస్ పీసులు ఒక వన్ ఇంచు వన్ అండ్ హాఫ్ ఇంచు తేడాతోని ఇలాంటివి రెండు పీసులు తీసుకుంటే మనకి నెక్కుకు సరిపోతుంది ఈ మూడు జాయింట్ చేసుకొని నెక్కు తయారు చేసుకోవాలి చిన్నగా వన్ సైడ్ మలిచి కుట్టుకోవాలి ఇది ఇలా క్లాత్ రెడీ చేసుకొని నెక్కుకు అటాచ్ చేసుకోవాలి కొంచెం క్లాత్ వదిలేసుకొని ఏదన్నా ఒక చివరకు స్టార్ట్ చేసుకోవాలి ఇలా థ్రెడ్ పైపింగ్ ఎలా వేయాలో ఇంతకుముందు ఒక వీడియో చేశాను అది పైన ఐకాన్లో పెడతాను చూడండి మనం ఇక్కడ ఈ రెండు కొనల్ని జాయింట్ చేసుకున్నాక మళ్ళీ అటాచ్ చేసుకోవాలి
ఇలా కుట్టడం జాయింట్ అయిపోయిన తర్వాత రౌండ్ షేప్ మంచిగా రావడం కోసం చిన్నగా ఇలా గాటు పెట్టుకుంటే మనకి రౌండ్ అనేది నీట్ గా కనబడుతది ఇలా చిన్నగా గాటు పెట్టుకున్న తర్వాత ఇది పైపింగ్ థ్రెడ్ ఇది ఎంత లావుందో అంతే లావుతోని మనకి క్లాత్ అలానే సన్నగా కనబడుతది నీట్ గా వేసుకుంటే ఇలా మనకి పైపింగ్ థ్రెడ్ ఎక్కడి వరకు అవసరం ఉంటుందో అక్కడి వరకు ఉంచేసుకొని కట్ చేసుకొని ఇలా కుట్టుకోవాలి ఇలా నీటిగా థ్రెడ్ పైపింగ్ వేసుకుంటే మనకి నెక్ ఫినిషింగ్ కంప్లీట్ ఇప్పుడు హ్యాండ్స్ లైనింగ్ జాయింట్ చేసుకొని తర్వాత మెయిన్ దీనికి జాయింట్ చేయాలి హ్యాండ్స్ లైనింగ్ ప్లస్ మెయిన్ క్లాత్ జాయింట్ చేసుకోవాలి ఫస్ట్ మనకి చంకల దగ్గర కరెక్ట్ క్లాత్ ఉందా లేదా చూసుకున్న తర్వాత లైనింగ్ జాయింట్ చేసుకోవాలి మనకు మెయిన్ క్లాత్ కొంచెము తక్కువ వచ్చింది దానికి ఇది ఫస్ట్ జాయింట్ చేసుకున్న తర్వాత లైనింగ్ జాయింట్ చేయాలి ఇక్కడ ఫ్రిల్స్ పెడతా అన్న కదా దాని కోసము ఇది రెండింతల క్లాత్ తీసుకోవాలి మామూలుగా ఇది ఒక ఇంత ఒక లెంగ్త్ సరిపోయింది ఇది డబుల్ డబుల్ లెంత్ తీసుకుంటే మనకి కుచ్చులకి సరిపోతుంది ఫస్ట్ ఇది జాయింట్ చేసుకున్న తర్వాత లైనింగ్ జాయింట్ చేసుకోవాలి ఇలా పైనుండి పెట్టేసి మనకు వన్ సైడే ఒక దగ్గరనే మనకు కొంచెం తక్కువ వచ్చింది సంఖ దగ్గర సరిపోతుంది మిగతా వాటికి అవసరం లేదు ఇలా తక్కువ ఉన్న పీసు ఇది జాయింట్ చేసుకుంటే మనకి కవర్ అయిపోతుంది జాయింట్ చేసుకున్నాక ఎక్స్ట్రా మొత్తం కట్ చేసుకొని జాయింట్ చేసుకోవాలి మనము ఫస్ట్ సెంటర్ పాయింట్ ఖర్చు పెట్టుకున్నాం కదా ఈ రెండు ఖర్చులు మెయిన్ బ్లౌజ్ మెయిన్ హ్యాండ్స్కును లైనింగ్ ఈ ఖర్చు కలుపుకుంటే మనకి కరెక్ట్ సెంటర్ పాయింట్ ఎక్కువ తక్కువ లేకుండా వస్తుంది ఫస్ట్ ఇట్లా జాయింట్ చేసుకున్నాక తర్వాత కుచ్చులు జాయింట్ చేసుకోవాలి ఇలా జాయింట్ చేసుకున్నాక ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా సమానంగా కట్ చేసుకోవాలి ఎప్పుడు కానీ మెయిన్ క్లాత్
లైనింగ్ క్లాత్ కంటే కొంచెం ఎక్కువనే ఉంచేసుకొని కట్ చేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ జాయింట్ చేసినాక ఎక్కువలు తక్కువలు రాకుండా ముందే కొంచెం క్లాత్ ఎక్కువ ఉంచేసుకొని కట్ చేసుకుంటే ఇప్పుడు కుట్టిన తర్వాత ఇలా నీట్గా రెండు సమానంగా వస్తాయి. ఇప్పుడు దీనికి కుచ్చులు ఎలా పెట్టాలో చూపిస్తాను. రెండించుల వెడల్పుతోని ఈ క్లాత్ మొత్తం మనకు నాలుగు లేయర్స్ వచ్చేలాగా ఇది ఎంత మనకు లెంత్ వెడల్పు ఉందో దానికి డబుల్ తీసుకోవాలి. ఇది ఈ నిలువు మనకి రెండు రెండు మడతలో ఇలా రెండు మడతల మీద మనం డబుల్ తీసుకుంటే దీనికి కుచ్చులకి సరిపోతుంది. దీన్ని ఇప్పుడు మనము ఇలా ఫస్ట్ ఇలా రెండు జాయింటింగ్ చేసుకొని కుట్టుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత మనము 2 ఇంచెస్ ఎక్స్ట్రా వదిలేసుకున్నాము కదా ఈజ్ కోసము, ఇక్కడ నార్మల్గా సీదా పెట్టేసుకోవాలి. ఇక్కడ నుండి కుచ్చు స్టార్ట్ చేయొద్దు. ఈ పైన కూడా మార్కింగ్ పెట్టేసుకొని మనకు ఇక్కడ మామూలుగా సీదా సాదాగా ఇక్కడ దాకా కుట్టేసుకొని ఇక్కడ నుంచి మనము ఇలా కుచ్చులు పెట్టేసుకోవాలి. ఇలా స్క్రూడ్రైవర్తోని చిన్న చిన్నగా ఇక్కడ సాదాగా ఇలా కుచ్చు లేకుండా పెట్టేసుకొని ఇప్పుడు మనకి పోగులు కనబడకుండా లైనింగ్ వేసుకొని లోపలికి ఫోల్డింగ్ చేసుకోవాలి. మనకు ఇంత పీసు లైనింగ్ పీస్ తీసుకొని ఇలా జాయింట్ వేసుకున్న తర్వాత దీన్ని లోపలికి ఇలా ఇలా మలుచుకుంటే మనకి పోగులు అనేటివి బయటికి కనబడకుండా ఉంటాయి. తర్వాత దీని మీద ఒక కుట్టు వేసుకుంటే మనకు నీట్గా ఫోల్డింగ్ అవుతుంది. ఇది ఇలా లోపలికి మలిచేసుకొని మళ్ళీ ఈ పైనుండి కుట్టు వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక దీనికి ఒక పెద్ద కుట్టు వేసుకొని హెమ్మింగ్ చేసుకోవచ్చు. ఇది హెమ్మింగ్ చేసుకున్న తర్వాత ఇది విప్పి వేస్తే నీట్గా మనకి స్టిఫ్గా ఉంటుంది.
ఇలా రెండు హ్యాండ్స్కి ఇదే విధంగా కుట్టుకోవచ్చు. స్లీవ్ లెంగ్త్ మనం 10 ఇంచెస్ అని మార్కింగ్ పెట్టుకున్నాం కదా, 10 ఇంచెస్ వచ్చింది. ఈ 1/2 ఇంచ్ మనకి కుట్టులోకి వెళ్ళిపోతుంది. ఇలా స్లీవ్స్కి ఫ్రిల్స్ పెట్టడం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు భుజాలకి జాయింట్ చేసుకోవాలి. ఈ కుట్టు దగ్గర మనం ఖర్చు పెట్టుకున్నాం కదా హ్యాండ్కి సెంటర్ పాయింట్, ఈ సెంటర్ పాయింట్ని ఇలా ఈ కుట్టు దగ్గర పెట్టేసి సెంటర్ నుండి జాయింట్ చేయాలి. తర్వాత మళ్ళీ సెంటర్ నుండి మళ్ళీ జాయింట్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి పైనుండి ఇంకొక కుట్టు వేసుకోవాలి. ఈ విధంగా మనము స్లీవ్ జాయింటింగ్ వన్ సైడ్ కంప్లీట్ అయిపోయింది. ఈ విధంగా మనకు భుజం మీద కూడా నీట్గా జాయింట్ చేసిన తర్వాత కుట్టు నీట్గా రావాలి. అలానే ఈ సైడ్ కూడా ఇది జాయింట్ సెంటర్ పాయింట్ చూసుకొని ఇలా జాయింట్ చేసుకోవాలి. నడుము చుట్టుకొలత 30 ఉంది, దాన్ని మనము 1/4 చేస్తే 7.5 వస్తుంది. 7.5కు లూజ్ కోసం 1/2 ఇంచే కలుపుకోవాలి, ఎందుకంటే నడుము దగ్గర ఎక్కువ లూజు పెట్టొద్దు. 1/2 ఇంచ్ కలుపుకుంటే మనకి 8, 7.5కి 1/2 ఇంచ్ కలుపుకుంటే 8 వస్తుంది. ఇది మనము మడత విప్పి 2 లేయర్స్ వేసినాం కాబట్టి మనకు ఇప్పుడు 8, 8, 16 రావాలి. ఇక్కడ నుండి ఇక్కడికి మనం చూసుకొని మిగతాది అటు సైడు ఇటు సైడు ఎక్స్ట్రా వచ్చింది కుట్టు వేసుకోవాలి. ఇది నడుము చుట్టుకొలత. మనకు 1/2 ఇంచ్ లూజుతోని 30, మన చుట్టు నడుము చుట్టుకొలత 30, 1/2 చేస్తే 15. ఇది ఎక్స్ట్రా 1 ఇంచ్ అంటే మనకి లూజు కొంచెం 1/2 ఇంచ్ 1/2 ఇంచ్ మొత్తము మనకి 1 ఇంచ్ లూజు. ఇది ఇప్పుడు ఎక్స్ట్రా మనం ఈ ఎక్స్ట్రా ఉన్నదంతా కుట్టు వేసుకుంటే తర్వాత మనం కింది పార్ట్కి జాయింట్ చేసుకోవచ్చు. ఈ సైడ్ కూడా సేమ్, మనము స్లీవ్ కట్ చేసేటప్పుడే మనము 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకొని మార్కింగ్ చేసుకున్నాం కాబట్టి ఆ మార్కింగ్ పైనుండి మనం కుట్టు వేసుకుంటే బాడీకి కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది. ఈ విధంగా మనము పైన బాడీ పార్ట్ ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత కింది పార్ట్ ఫ్రిల్స్ పెట్టుకొని నడుము దగ్గర జాయింట్ చేసుకోవాలి. ఇది మొత్తం ఫినిషింగ్ కంప్లీట్, బాడీ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు కింది పార్ట్ చూపిస్తాం. కింది పార్ట్ లైనింగ్ ప్లస్ పైనది మెయిన్ క్లాత్. దీన్ని మనము 43 ఇంచెస్ తీసుకున్నాం కదా, దీన్ని సెంటర్ కట్ చేసుకోవాలి. ఇదొకటి మనకి ముందు పార్ట్ ఒకటి, వెనక పార్ట్ ఒకటి. మనము నడుము 30 అన్నాం కదా, ఆ 30 సైజు వచ్చేలాగా
ఇవి జాయిన్ చేసుకోవాలి కుచ్చులు పెట్టుకోవాలి మనకి ఇది సెంటర్ పాయింట్ ఉంది కదా సెంటర్ పాయింట్ ని చూసుకొని సెంటర్ పాయింట్ కి వచ్చేసరికి మనకి 8 8 వరకు రావాలి మొత్తం 16 వచ్చింది కదా మనకి లూజ్ తోనే మనకి ఈ ఒక్క పార్ట్ 8 ఈ ఒక్క పార్ట్ 8 అలా ఈ ముందు పార్ట్ మొత్తం మనకు 16 రావాలి మనము నడుము దగ్గర ఈ కొలత చూసుకొని ఈ కుచ్చులు పెట్టుకోవాలి ఇలా సేమ్ దీనంతా వచ్చే వరకు కుచ్చు పెట్టుకొని లైనింగ్ కూడా సేమ్ ఇదే విధంగా లైనింగ్ కూడా కుచ్చు పెట్టుకున్నాక దీనికి అటాచ్ చేసుకొని తర్వాత ఈ బాడీ పార్ట్ కు అటాచ్ చేయాలి సేమ్ ఇప్పుడు లైనింగ్ కూడా ఇదే విధంగా కుచ్చు పెట్టుకోవాలి లైనింగ్ ప్లస్ మెయిన్ క్లాత్ ఇలా కుచ్చులతోనే జాయింట్ చేసుకోవాలి చేసుకున్నాక సైడ్స్ ఓన్లీ లైనింగ్ మాత్రమే జాయింట్ చేసుకోవాలి తర్వాత ఈ మెయిన్ క్లాత్ తర్వాత జాయింట్ చేసుకోవాలి ఇప్పుడు లైనింగ్ రెండు వైపులా ఇలా కింద కుట్టుకున్న తర్వాత ఇలా జాయింట్ చేసుకోవాలి రెండు వైపులా ఇలా లైనింగ్ జాయింట్ చేసుకున్న తర్వాత మెయిన్ క్లాత్ మళ్ళీ తర్వాత చేయాలి ఇటువైపు కూడా సేమ్ లైనింగ్ ఫస్ట్ లైనింగ్ చేసుకోవాలి ఇప్పుడు లైనింగ్ ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పైన క్లాత్ ఇలా రివర్స్ లో రెండు వైపులా ఇలా జాయింట్ చేసుకోవాలి ఈ విధంగా రెండు వైపులా ఇటు సైడ్ కూడా అదే విధంగా జాయింట్ చేసుకున్నాక ఉల్టా తీసి బాడీ పార్ట్ కు జాయింట్ చేసుకోవాలి ఈ విధంగా లైనింగ్ ప్లస్ పైన క్లాత్ జాయింటింగ్ దేంది దానికి జాయింటింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ రెండు కలిపేసుకొని ఇలా జాయింట్ చేసుకోవాలి ఇక్కడ సైడ్స్ జాయింట్ చేసుకున్న తర్వాత ఈ చిన్నగా ఇక్కడ రెండు కలిపి జాయింట్ చేసుకున్నాము ఇప్పుడు నడుము కొలతకి కరెక్ట్ ఉందా లేదా చూసుకొని కరెక్ట్ వచ్చింది ఇప్పుడు బాడీ పార్ట్ కు జాయింట్ చేసుకుంటే అయిపోతుంది
విధంగా బాడీ పార్ట్ ప్లస్ కింది పార్ట్ ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి ఈ విధంగా రెండు సమానంగా వచ్చేలాగా చూసుకొని జాయింట్ చేసుకోవాలి ఈ విధంగా జాయింటింగ్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు పై నుండి బాడీ క్లాత్ మీద చిన్నగా ఒక కుట్టు వేసుకోవాలి పై నుండి మనకు ఈ క్లాత్ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ పైకి వచ్చే విధంగా చూసుకొని ఈ విధంగా జాయింటింగ్ చేసుకున్నాక పైన కుట్టు వేసుకున్నాక ఈ చివరలో బాటమ్ దగ్గర చిన్నగా 2 టైమ్స్ చిన్నగా ఇలా మలుచుకొని కుట్టు వేసుకోవాలి ఈ బాటమ్ దగ్గర ఈ విధంగా 2 టైమ్స్ ఇలా మలుచుకొని నీటిగా పట్టి పెట్టేసుకోవాలి ఇప్పుడు టాప్ కంప్లీట్ అయిపోయింది